ఎలాగా ఏం చేయాలి ఓ ఇదొక చేయాలి ఇదొక చేయాలి కమాన్ ఐడియా 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 ఓకే ఓకే కమాన్ నేను బాపుని. థాంక్స్. అరే మేడం, ఈ బ్యాగ్స్ ని గవర్నమెంట్ ఇప్పుడు బ్యాన్ చేసింది, కానీ వీళ్ళు మాత్రం మారరు మేడం. అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు బాపు? పడేవారు మేడం, నేనుండి పక్కనే, జస్ట్ 17 కిలోమీటర్స్. జస్ట్ జోకింగ్ మేడం, మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తాను అంతే. గుడ్ జోక్. మా ఇల్లు పక్కనే రా, మంచి కాఫీ తాగు గానీ. అంటే ఫ్రెండ్స్ ఎదురు చూస్తూ ఉంటారు, మళ్ళీ ఎప్పుడైనా ఈసారి తప్పకుండా. ఇదిగో మేడం తీసుకోండి. ఓకే. మా ఊరు నుంచి మా బావ ఒకడు వస్తున్నాడు అంతే. ఇంకేంరా, వాడికి టోపీ వేసి పండగ చేసుకుందాం. ఏమంటారు మహాముదురు వారిని? నీ చూడంటే వాడు చూడడానికి ఒక వెరిపప్ప, కానీ డేంజర్ నా కొడుకు రాడు. అంతేకాదురా మామా, బస్ స్టాప్ లో మంచి మంచి వాళ్ళందరినీ మోసం చేసి రాంగ్ అడ్రస్ చెప్పి ఉంటా వాళ్ళ దగ్గర డబ్బులు గుంజే రకం రాడు. ఎలా ముందు వాడు ఏం చేస్తా అంటే, బస్ స్టాప్ లో బాగా మంచిగా ఉన్న మొహం చూసి వాడిని ఆపుతాడు రా. వాడిని ఆపి వాడి దగ్గర అడ్రస్ అడుగుతాడు. అడిగింది ఆకలి వేస్తుంది, తినడానికి ఏమైనా ఉంటాయి అని సార్ అని అడుగుతాడు. అడిగిన తర్వాత వాడు ఎదురుపడి ఊరుకుంటాడా? మంచి ముందే వీడు గ్రహించాడు కదా, కాబట్టి వాడు జోబులను తీసి 100 200 ఇస్తాడు. అయ్యో వీడికి పండగేరా, ఇంకా దాన్ని చూసి వీడు చూడు థ్యాంక్స్ చెప్పుకొని చాలా మర్యాదగా వెళ్ళిపోతుంటాడు అంతే. ఇదే వాడి పని బస్ స్టాప్. మరి ఆ తర్వాత వాడు చాలా దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళ గుడికి వస్తాడు, దేవుడికి దండం పెట్టుకుని దేవుడం బాగుండాలని మొక్కొని అటు ఇటు చూస్తాడు. కానీ వాడు వచ్చిన దేవుడి మీద భక్తితో కాదు, వాడి చెప్పులు అరిగిపోయి వేరే కొత్త రకమైన జోళ్ళు ఏమైనా దొరుకుతాయని ఆలోచించి రెండు మూడు ఆప్షన్స్ పెట్టుకుని ఇంట్లో కల్లా బాగా చెప్పులు వేసుకుంటాడు. ఎవరు నా చూస్తున్నాడు అని కూడా చూస్తాడు రోయ్. గమనించి దేవుడికి మళ్ళీ కొత్త చెప్పులకు దండం పెట్టుకుని అలా వెళ్ళిపోతుంటాడు. చాలా చండాలరా వాడు. వదలని ఇంకో విషయం ఏంటి తెలుసా? ఏంట్రా? గాంధీ తాత వేషం వేసుకుంటాడు చూడరా, వాళ్ళ దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా దండం పెట్టి వీడు కూడా 1 రూపాయి 2 రూపాయలు వేస్తాడు. కానీ వేసాడు అనుకున్నావు, ఆ వేసి ఉన్నదంతా ఊడ్చుకెళ్ళిపోతాడు రైడు. ఒక్క పైసా ఖర్చు ఉండదు కానీ అందరు జోబి సాఫ్ రా. ఆకలి కరువు లేదు, వాళ్ళని అందరూ ఆహ్వానిస్తారు. అంటే మామ మనకన్నా బేవర్సా? పల్లీలు పచ్చరికాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనేవాళ్ళగా వెళ్తాడు. ఏం చేస్తా అంటే అవన్నీ తీసుకుని తింటూ ఉంటాడు. వాళ్ళు లేదు పాపం కొంటాడు అని చూస్తారు. వీడి సంగతి వాడికి తెలియదు కదా, గడ్డి పల్లీల అన్ని ఇంకా వాళ్ళు చూసుకొని కొట్టడానికి లేస్తారు చూడు. ఇతరుల వస్తువులు వాళ్ళకి అమ్మేస్తాడరా, మందుకు లోటు లేదు, డబ్బు కరువే లేదు. అదేంద్రా గట్ల మాట్లాడుతున్నావు? మా వాడి దగ్గర స్పెషల్ ఎఫెక్ట్ ఉంది రోయ్. వాడు ఏం చేస్తా అంటే ఈ కళ్ళద్దాల క్యాపులు కొంటారు సార్ హెల్మెట్ లో, రోడ్ మీద రోడ్డు మీద వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంతలో యూరిన్కి వెళ్ళాలి కదా. సార్ ఒక నిమిషం చూడండి సార్, యూరిన్కి వెళ్ళొస్తాం, మీరు మంచోళ్ళ ఉన్నారంటే ఒకటే అని తినాలి. అదే మీ తినాలి, మా తినాలి. మా వాడు ఇంకా వాడి హస్తవాస్ చూపిస్తాడు, అక్కడ చేతికి అందినవి జబులో పెట్టుకొని చేతిలో పట్టుకొని ఇంకా పరిగిస్తాడు అంటాడు. రే వాడు ఇంతకు ఎప్పుడు అటాకింగ్ రా? వాడు ఇప్పటికి ఎక్కడ అటాక్ ఇస్తూ ఉంటాడు రా? అంటే ఎక్కడ రా? బస్ స్టాప్ లో వెళ్ళి మన అటెంప్ట్ అయి ఉంటారు చూసావా? ఎవరు? అబ్బాయిలా అమ్మాయిలా? ఓన్లీ అబ్బాయి. అరే మీ వాడు కూడా అబ్బాయి కదరా? అబ్బాయి, కానీ వాడు డబ్బు కోసం ఇలాంటి పనులు బలి చేస్తుంటాడు. అంటే ఎనీ ఫ్రూట్ జ్యూస్ ఫైర్ బుస్ ఫిక్స్? అవును, బస్ స్టాప్ కి వెళ్ళి వాళ్ళని కవ్విస్తుంటాడు, వాళ్ళు వెళ్ళిపోతుంటారు సార్. వీడు ఆ విధంగా పిలుస్తుంటాడు రాంగ్ రండి అని. చాలా ఇంగ్లీష్ ఉన్నారా? ఈ పాటికి వాడు వచ్చిన మామా. అరే వీలైనంత త్వరలో వాడిని వైకుంఠం పంపించాలి రా మామా. పంపించాలంటే ఒకటే ఏమాలోచిస్తున్నారు వీళ్ళు? నాకేం అర్థం కావట్లేదు. నాకు మస్తు మస్తు వర్కౌట్ అవుతుందిరా. మా బావ వచ్చాడు, మా బావ వచ్చాడు. ఏమన్నా టైమింగ్ బావా? వీళ్ళే నా ఫ్రెండ్స్, చెప్పాను కదా. ఓ నువ్వు చెప్పిన తొట్టి గ్యాంగ్ వీలే. హలో బాస్, ఈ పాటికి మావాడు ఇంట్రో ఇచ్చే ఉంటాడు. చెప్పాడండి. కానీ అదంతా ఒకప్పుడు.
ఇప్పుడు నా రేంజే వేరు. ఇప్పుడు మన రేంజ్ ఏంటంటే హైఫై వైఫై స్కై బావా మీరు నిజంగా మహాముదురు. ఎత్తేకే క్రోగడల్ ఫెస్టివల్ తర్వాత ముందు మందు పడితే గానీ మనం ఫోకస్ చేయలేము. అదేం బావా మిట్ట మధ్యాహ్నమేనా? అరే బావా మందుకేం తెలుసురా, ఇది పగల రాత్రి అని సిల్లీ బావరా. తెలియదు. ఓ ఒక్క నిమిషం. హలో, అదేం దృష్టిలో పెట్టుకోకు, మనంతా వైటే. వైట్ నీదర్ బ్లాక్ ఎంత ఉందో చెప్పు. బ్లాక్ అంటే పర్సంటేజ్ మాట్లాడుకుందాం. క్లియర్ ట్రాన్సాక్షన్ అంటే ఏంట్రా? పావులో వస్తే కోటొచ్చినట్టే. అర్థం కాలేదు ఇంకా మ్యాటర్. సరే భయ్యా, పైసాలో పరమాత్మ ఉంది అని నేను మాట్లాడు. నేను మాట్లాడుతా అన్నాగా నువ్వు కరెక్ట్ గా గంటలో ఫోన్ చేసి కన్ఫర్మ్ చేయి. నేను వాళ్ళతో మాట్లాడి నీకు కన్ఫర్మ్ చేస్తా. ఓకేనా? డన్. రే పిచ్చి వేద వాళ్ళు, ప్రోగ్రామ్ సెట్ చేయంటే మనతోనే మజాకా? అదేంటి బావా కావాలి అంటే కోఠి అంటున్నావు. అరే బావా ఈ దందానే కొంచెం తేడా, బ్లాక్ అండ్ వైట్ దందా. జబర్దస్త్ పైసలే పైసల్ అంటే అంటే వాడికి వీడు అవసరం, వీడికి వాడు అవసరం, మా మధ్యలో వాడికి ఇద్దరు అవసరం. అందరిని కలిపేసావనుకో పండగే పండగ, లేకపోతే టీ సమస్య దండగ. అయ్యో మరి ఇది పోలీసులకు తెలిస్తే ఏముంది, టాస్క్ ఫోర్స్ రాకముందే జంపు జిలాని. ఒకవేళ దొరికేమనుకో తాడా వాళ్ళు లాఠీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి పెట్టి వైకుంఠం చూపిస్తారు. అంటే ఏంటి భయ్యా? అరే పిచ్చోడా, లాఠీకి కారం పూసి పూసి పలానా చోటు పెట్టి ఎక్కడ ఇంకొకసారి ఐడియా రాకుండా ఆయన ఇవన్నీ పట్టించుకుంటే మన టైం బొక్క వేస్ట్. అంతే బావా. అరే బావా ఎన్ని రోజులంటే నీ ట్రిప్? ఏముందిరా ఇక్కడ బకరాలే బకరాలు. ఇక్కడ మేమైతే కాదు, ఇక్కడ సెటిల్ అయ్యమే అనుకో. నెక్స్ట్ అదే సూపర్ భయ. బావా ఇంత అర్ధరాత్రి పూట కాలేజీ వెనుక పార్టీ ఏంట్రా? మాకు అలవాటే బావా, హైదరాబాద్ అటెండ్ నీరు కదా అది, అందుకే ఈ సెటప్. బావా అది సరే, మీరు ముగ్గురే ఉన్నారేంటి? ఏమన్నా ఫ్రెండ్షిప్? పొద్దున క్యాంటీన్ లో కలిసాడు కదా ఆ చెక్క గుర్రం లక్కర్రోడు. టూ మచ్ భయ్యా నీకన్నా. ఎవడ్రా బండోడు? ఎవడ్రా బండోడు? ఎవడ్రా బండోడు? ఆరాంసే పోసుకో. చుచ్చు కాదురా బాబా బాబా బండోడు బండోడు బండోడు. ఏంటి భయ్యా ఇందాక నుంచి బండోడు బండోడు అన్నారు, ఇంతకీ మీరేం మాట్లాడుతున్నారు? నాకైతే అసలు అర్థం కావట్లేదు భయ్యా. మీ బావకి ఎక్కువైందిరా. మా బావ అంతేలేరా నీకు తెలీదు బావా, నా మాట విను నీకు ఎక్కువైంది, రూమ్ కి వెళ్దాం పద. అంతే బావా అంతే పద. ఏమన్నా టైమింగ్ ఏమన్నా టైమింగ్ మాట్లాడదు మళ్ళీ. ఏదో అవుతుందిరా, ఏదో తేడా అవుతుందిరా. మీ నీజువుళ్ళ ఇలాగే జరుగుతుందా? తినబడి ఏమో అర్థం కావట్లేదురా. ఏమన్నా తాగడమా? నీ ఒడికి ఎక్కువైంది, పడిపోయి ఒక్క చాయ్ తాగితే మొత్తం తాగి అక్కడ చాయ్ పిద్దాడు. మందు అంత తాగడం అవసరం? చూడు బాటిల్ బాటిల్ బయటకు వచ్చేస్తుంది. బాటిల్ కాదు
బాబు రెండు టూ బై చాయ్ వితౌట్ మలై జల్దీ త్వరగా నాన్న మళ్ళీ కక్కుతాడు ఎక్కితే పర్లేదు ఏదో మాట్లాడుతున్నాడు ఏంద్రా బావా ఏమైంది నిండి రేషన్ ఏమైంది బావా ఏమన్నా చాయ ఏమైంది బావా దయ్యం ఎక్కడ ఉందా లేదు హైదరాబాద్ జన్మలో హైదరాబాద్కి రాడరా అంతే